దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మరొకసారి మనస్సాక్షితో కాసేపు అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొద్దిసేపు మనం ప్రార్థనలో కూర్చుందాం. మన మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకుందాం. మన మనస్సాక్షి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనం చాలా అపూహలతో జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం. మనం ఏ జరిగినా బహుశా నా మీద ఏమైనా శాపం ఉందేమో, లేకపోతే నా మీద ఏమైనా, నా కుటుంబం మీద ఏమైనా మంత్రతంత్ర శక్తులు పనిచేస్తున్నాయేమో అని కొంతమంది అపూహల్లో వాళ్ళు జీవిస్తుంటారు, వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని జరగనప్పుడు. కానీ ఈరోజు వాక్యంలో నుంచి మనం పరిశీలించి చూద్దాం, నిజముగా ఇది మంత్రతంత్ర శక్తి వల్ల నాకు ఇలా జరుగుతుందా, లేకపోతే నేను నిజంగా శాపంలో నేను జీవిస్తున్నానా అనే విషయాన్ని మనం గమనిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది కాండం 1:28 దేవుడు ఆదాము ఏవను దీవించెను అని రాయబడింది. దాని తర్వాత మనము ఆది కాండం 9:1 దేవుడు నోహాను దీవించెను, ఆయన కుటుంబమును దీవించెను అని అక్కడ రాయబడింది. అలాగే మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును దీవించాడు, ఆయన అనేకులకు జాతులకు తండ్రిగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆయన కుమారుడని ఇసాకును దీవించాడు. ఇసాకు కరువున్న సమయంలో కూడా ఆయన విత్తనాలు నాటినప్పుడు ఆయన సమృద్ధి అయిన పంటని ఆయన కోసినట్లుగా, ధనవంతుడుగా అయ్యేంత వరకు దేవుడు దీవించినట్లుగా మనం ఆది కాండం 26:13-14 మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎవరెవరైతే దేవుడి చేత దీవించబడ్డాలో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మంచి మంచి గొప్ప విషయాలు చేసినట్లుగా, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. మనం ఈరోజు ఒకటి దేవుడి దగ్గర పెట్టాలి అని అనుకుంటే అది మనము దేవుడి చేత దీవించబడాలి, మనం దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలి. మరి ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది అని మనం చూసినప్పుడు మనం చాలా రకమైన పాపాలతో మనం జీవిస్తుంటాం, అనేక విషయాలతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనం ఎంత ప్రయాసపడ్డా మన జీవితంలో ఒక భవిష్యత్తుని గమ్యాన్ని చూడలేం. ఎవరో అన్నారు, మనం ఎంత కష్టపడినా మనం విజయాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే. యు మే వర్క్ హార్డ్ బట్ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. మనం మన పిల్లల్ని చాలా కష్టపడి చదివిస్తాం, కానీ వాక్యం ఏమంటుందంటే కష్టపడి చదివిస్తాం కానీ ఆ పిల్లలకి భవిష్యత్తు ఇచ్చేవాడు దేవుడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. మనం చదివించగలుగుతాం కానీ భవిష్యత్తుని ఇవ్వలేము. మనం కష్టపడి పనిచేయగలుగుతాం కానీ విజయాన్ని మనం అన్నిసార్లు చూడలేము. కానీ ఒకవేళ దేవుని ఆశీర్వాదం మనకు తోడై ఉంటే అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదాన్ని చూడొచ్చు, అన్ని విషయాల్లో మనం విజయాన్ని చూడొచ్చు, మనకొక భవిష్యత్తుని గమ్యాన్ని మనం పొందుకోవచ్చు. ఈరోజు దేవుడి చేత ఎలా దీవించబడాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కూడా అండి మోసగాడే, కానీ యాకోబు దేవుని దీవెన యొక్క అర్థాన్ని తెలుసుకున్నాడు. అందుకే మోసగాడని యాకోబు, అనేక మంది చేత మోసగించబడిన యాకోబు ఒకరోజు దేవుడి పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నీ పాదాలు వదిలిపెట్టను అంటున్నాడు. అప్పుడు ఆ రాత్రి అంతా గోజాడినప్పుడు దేవుడు యాకోబును దీవిస్తున్నాడు. ఒకసారి దేవుడు యాకోబును దీవించిన తర్వాత యాకోబు ద్వారా 12 గోత్రాలు మనకు బైబిల్లో కనపడుతున్నాయి. యాకోబు కుమారుల ద్వారా 12 గోత్రాలు ఏర్పడినట్లుగా చూస్తున్నాం. ఈ 12 గోత్రాలు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుడు యాకోబును దీవించాడో ఆయన జీవితం మారిపోయింది, ఆయన స్థితిగతులు మారిపోయాయి, ఆయన చరిత్రని దేవుడు తుడిచివేశాడు. మంచి భవిష్యత్తుని యాకోబు కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము దేవుని దీవెనలకై దేవుడి చేత దీవించబడాలని ఆశపడుతున్నామా? ఒకవేళ ఆశపడినట్లయితే ఈరోజు సంఖ్యాకాండం 23, 24, 25 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తున్నాం. బాలాకు అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం, బిలాము అనే ప్రవక్తను చూస్తున్నాం.
ఈ బాలాకు అనే వ్యక్తి ఈ బాలాకు అనే వ్యక్తి మోయాబీయులను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఒక సమయంలో ఇజ్రాయెల్ ప్రజలను చూసి, వాళ్ళు బాగా విస్తరించడం చూసి, ఇజ్రాయెల్ ప్రజలను చూసి భయపడుతున్నాడు. వీళ్ళని ఎలాగైనా నేను నాశనం చేయాలి అని చెప్పి ఈ బిలాము అనే ప్రవక్తను తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి బిలాముకు చెప్తున్నాడు, వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళని మీ నోటితోటి శపించండి అని బిలాము అనే ప్రవక్తని ఆయన తీసుకొస్తున్నాడు. అప్పుడు మొదట ఆ ప్రవక్త నేను రాను అని చెప్తున్నాడు. కానీ పదే పదే ఆయన సేవకులను పంపించడం వల్ల ఆ ప్రవక్త రాజు దగ్గరికి రావడానికి ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుడు చాలా ఖచ్చితంగా ఆ ప్రవక్తకు ఒక మాట చెప్తున్నాడు, నేను ఆశీర్వదించిన ప్రజలని నీవు శపించకూడదు అని చెప్తున్నాడు. నేను ఆశీర్వదించిన ప్రజలని నీవు శపించకూడదు అని చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి దేవుడు మనల్ని దీవించిన తర్వాత ఏ మనిషి కూడా ఈ భూలోకంలో మనల్ని శపించలేడు. ఎందుకంటే మనము దేవుడి చేత దీవించబడ్డవాళ్ళం కాబట్టి. ఈరోజు ప్రోగ్రాం చూస్తున్న మీరు బహుశా మీరు అనుకుంటున్నారేమో, నాకు కొన్ని అనుకోకుండా కొన్ని నా కుటుంబంలో జరుగుతున్నాయి, అవన్నీ వెళ్ళిపోవాలంటే మనము దేవుడి చేత దీవించబడాలి. దేవుడి చేత దీవించబడాలి అంటే దేవుడి దగ్గర కనిపెట్టుకోవాలి. యాకోబులాగా మనము కూడా దేవుడి దగ్గర గోజాటానికి ప్రయత్నం చేయాలి. అయ్యా, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను వదిలిపెట్టను అని యాకోబు ఎలాగైతే గోజాడాడో, మనం గోజాడినప్పుడు ఒకసారి దేవుడు దీవించిన తర్వాత ఏ మనిషి కూడా ఈ లోకంలో ఏ మనిషి కూడా మిమ్మల్ని శపించచాలడు. బిలాము అనేకసార్లు పిలిచినప్పుడు ఆ బాలాకు అనే ప్రవక్త పోతున్నాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాడిదకి ఎదురుగా దేవదూత నిలబడి ఆయనను పోనీయకుండా చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా దేవుడు ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, నేనేం మాటలు నీకు ఇస్తానో, నువ్వేం మాట్లాడాలో నేను అది చెప్తాను, నువ్వు అదే మాట్లాడాలని చెప్తున్నాడు. ఆ ప్రవక్త బహుశా ఈ రాజు చాలా డబ్బులు ఇస్తా అన్నాడు, చాలా ఘనతనిస్తా అన్నాడు, అవన్నిటినీ చూసి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని శపించుదాం అనుకున్నాడేమో. కానీ దేవుడు ఆ ప్రవక్త నోట్లో ఆశీర్వాద వచనాలు పలుకుతున్నాడు. ఒకసారి రెండుసార్లు కాదండి, సుమారు 3 సార్లు ఈ బిలాము అనే ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజల్ని ఆశీర్వాద వచనాలు పలుకుతున్నాడు. అది చూసిన అక్కడున్న ఆ బాలాకు చాలా కోపం వస్తుంది, నేను శపించమన్నాను కానీ నువ్వు ఆ ప్రజల్ని నువ్వు దీవిస్తూ ఉన్నావు అని చాలా కోపపడ్డాడు. కానీ బాలాము అనే ప్రవక్త అంటున్నాడు, దేవుడు నా నోట్లో ఆయన ఆశీర్వచనాలు పెట్టాడు. ఒకసారి దేవుడు దీవించబడిన బిడ్డలని నేనెవరిని శపించటానికి అనే మాటను అంటున్నాడు. 3, అదే ప్రవక్త చాలా ప్రాముఖ్యమైన మాటను అంటున్నాడు. సంఖ్యాకాండం 23:19లో దేవుడికి 4 లక్షణాలు ఉన్నాయి. ఆ 4 లక్షణాలు ఏమిటంటే, దేవుడు అబద్ధమాడేవాడు కాదంట. 2, దేవుడు ఏదో తప్పు చేసి హృదయ పరివర్తన చెందేవాడు కూడా కాదు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు తప్పు చెయ్యడు అనే మాటను అక్కడ చెప్తూ ఉన్నాడు. 3వ మాటని ఆ యొక్క ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుడు ఒకసారి మాట చెప్పిన తర్వాత ఆయన చెయ్యకుండా ఉండడు అనే మాటను చెప్తున్నాడు. 4, దేవుడు మంచి చేసేవాడే కానీ చెడు చేసేవాడు కాదు అనే మాటను చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఒకసారి దేవుడి చేత మనం దీవించబడ్డ తర్వాత ఏ మనిషి కూడా మనల్ని శపించజారడు, మనము శాపముకి రాము. మరి ఎప్పుడు శాపంలోకి వస్తాం? మరి ఎందుకు మన కుటుంబాల్లో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని మనం గమనిస్తే, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఆశీర్వాదం పోగొట్టుకున్నారు అని మనం చూస్తే, వాళ్ళందరూ కూడా ఈ మోయాబీల స్త్రీలతోటి ఇజ్రాయెల్ ప్రజలు వ్యభిచారం చేసినప్పుడు, అక్కడ విగ్రహారాధన చేసినప్పుడు దేవుడికి కోపానికి వాళ్ళు గురవుతున్నారు. దేవుడు వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసేస్తున్నాడు. అనేక మంది, సుమారు 24,000 మంది వాళ్ళు ఒకేసారి ఒక తెగులొచ్చి వాళ్ళందరినీ ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయినట్లుగా ఆ అధ్యాయంలో మనం చదువుతున్నాం.
ఇప్పుడు ఒకటి గమనించండి దయచేసి, ఒకసారి దేవుడు